ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యకు వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్, ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లెక్కించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ఇదంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుడికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు, పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజులు ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం.